మార్చ్ నెల వచ్చేసింది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం దాదాపు ఈ సమయంలోనే కరోనా వైరస్ తీవ్రంగా కలవరపరిచింది. మొత్తం మీద అనేక వేవ్ల తర్వాత టెక్నో రంగం తిరిగి ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటోంది. మార్కెట్లోకి మళ్ళీ ఎప్పట్లా కొత్త కొత్త ఫోన్లు వస్తున్నాయి. ఈ మార్చ్లో రాబోతున్న ఫోన్స్ లిస్ట్ తీసుకుంటే అది చాలా పెద్దదే. అయితే ముఖ్యమైన బ్రాండ్స్లో తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన కొన్నింటిని మాత్రం ఇప్పుడు చూద్దాం. ఈ నెలలో రాబోతున్న ఇంపార్టెంట్ ఫోన్స్ గురించి చెప్పుకోవాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది వన్ ప్లస్ 10 ప్రో. 55K రేంజ్లో ఉండే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వర్షన్ 12తో రాబోతుంది. సూపర్ ఫ్లాష్ ఛార్జింగ్తో వస్తున్న వన్ ప్లస్ 10 ప్రో 128 GB మెమరీతో వస్తుంది. వన్ ప్లస్ బ్రాండ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోన్ ఇది. ఇక యాపిల్ నుంచి తీసుకుంటే ఈ మార్చిలో SE3 రాబోతుందని అంటున్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ సీజన్లో కొత్త యాపిల్ ఫోన్లు వస్తుంటాయి. అయితే మెయిన్ ఫోన్లు వచ్చే ఆ టైంకి ముందే యాపిల్ ఇతర ఫోన్లు రిలీజ్ చేస్తూ ఉంటుంది. 2022లో iPhone 14 రాబోతుంది. మరి ఈలోపు యాపిల్ నుంచి వస్తున్న మినీ ఫోన్ SE. యాపిల్ ఐఫోన్ SE3 4.7 ఇంచెస్ స్క్రీన్, 3 GB ర్యామ్ కలిగి ఉంటుంది. దీని ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ కెమెరా రెండు కూడా 12 MP. ఈ ఫోన్ ప్రైస్ మాటకొస్తే కాస్త అటు ఇటుగా 45K లో దొరుకుతుంది. ఇక మార్చిలో రాబోయే మరో ముఖ్యమైన ఫోన్ Xiaomi Redmi Note 11 Pro. మొదటి నుంచి హై క్వాలిటీ ఫీచర్స్ను తక్కువ ధరలో అందించడం Xiaomi అలవాటు. 64 GB ఇంటర్నల్ మెమరీతో 6 GB ర్యామ్తో వస్తున్న ఈ ఫోన్ 108 MP కెమెరా కలిగి ఉంది. 6.67 ఇంచెస్ స్క్రీన్, టర్బో ఛార్జింగ్ ఫెసిలిటీతో 5000 mAh బ్యాటరీ, 25,000 రూపాయల లోపే లభించే ఈ Xiaomi Redmi Note 11 Pro ఎంతో మందికి ఫేవరెట్ కాబోతుందని చెప్పచ్చు. ఇక శాంసంగ్ నుంచి తీసుకుంటే గెలాక్సీ A53, గెలాక్సీ M33 అని రెండు రకాల మోడల్స్ వస్తున్నాయి. M33లో ఆండ్రాయిడ్ వర్షన్ 11తో వస్తుంటే A53 మాత్రం వెర్షన్ 12తో లభించబోతుంది. అందుకే దీని ప్రైస్ కాస్త ఎక్కువ. M33 18,000లో లభిస్తుంటే A53 ప్రైస్ 25,000 వరకు ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా 5G ఫోన్లే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హై రేంజ్, మిడ్ రేంజ్ ఫోన్లు పక్కన పెట్టి చిన్న చిన్న ఫోన్ల విషయానికి వస్తే ఈ మార్చిలో రాబోతున్న కొన్ని మంచి ఫోన్లు మరీ తక్కువ ప్రైస్లో లభించబోతున్నాయి. వీటి ప్రైస్ కేవలం 8,000 రూపాయల లోపు. ఈ రేంజ్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఫోన్లు Xiaomi Redmi 10A 10C. ఈ రెండు కూడా దాదాపు ఒకటే ప్రైస్. ఒక్కో ఫోన్ ఖరీదు కేవలం 7,500 మాత్రమే. అయితే చిన్న తేడా ఉంది. రెడ్మీ 10A లో 2 GB ర్యామ్ లభిస్తుండగా రెడ్మీ 10C లో 3 GB ర్యామ్ లభిస్తోంది. ఇంతకు మించి ఈ రెండింటి మధ్య పెద్దగా చెప్పుకోదగిన తేడా లేదు. లో ఎండ్ ఫోన్స్ మాటకొస్తే నోకియా గురించి చెప్పుకోవాలి. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్ని ఏలిన నోకియా ఇప్పుడు వెనకబడిపోయింది. ఫ్లాగ్షిప్ ఫోన్స్ విషయంలో నోకియా ఫోన్స్కి పెద్దగా డిమాండ్ లేదు, కానీ 1-2 ట్యాబ్లెట్ మోడల్స్ మాత్రం సక్సెస్ అయ్యాయి. అలాగే ఈ మధ్య లో ఎండ్ ఫోన్ మోడల్స్ను ఎక్కువగా టార్గెట్ చేస్తుంది నోకియా. ఇందులో భాగంగానే ఈ మధ్య నోకియా C2 కొంత ఆదరణ పొందింది. దీని సెకండ్ ఎడిషన్ ఈ మార్చ్ నెలలో రాబోతుంది. దీని ధర 7,000. ఇక నోకియా నుంచి మరో విశేషం ఏంటంటే నోకియా 2760 ఫ్లిప్ అనే ఒక 4G ఫోన్ని కూడా ఈ నెలలో అందిస్తుంది. ఏంటి దీని స్పెషాలిటీ? ఒకప్పటి పాతకాలం నాటి మడత ఫోన్లని ఇది గుర్తు చేస్తుంది. ప్రైస్ 6,000 మాత్రమే. ఈనాటి టచ్ స్క్రీన్ ఫోన్ల మాదిరిగా కాకుండా ఇది పాత స్టైల్లో ఉంటుంది. వింటేజ్ ఫోన్ అని అనుకోవచ్చు. అలాంటి వింటేజ్ మోడల్ ఫోన్ కోరుకునేవాళ్ళు ఈ నోకియా 2760 ఫ్లిప్ని ప్రిఫర్ చేయవచ్చు.